తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కనకదుర్గ ఆటో యూనియన్ సంఘం సభ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కరోనా టైంలో వాహనమిత్ర పథకం ద్వారా మమ్మల్ని ఆదుకున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని 235 మంది ఆటో వాళ్లకు ఈ పథకం వర్తింపచేసేలా కృషి చేసిన ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వాసిరెడ్డి భాస్కర్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, జడ్పీటీసీ అభ్యర్థి గొల్లు చిన్నదేవానం, అన్నవరం పాలక మండలి సభ్యుడు వాసిరెడ్డి జగన్నాథం, గుమ్మిరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, హాస్పిటల్ చైర్మన్ కైసర్ల సత్యనారాయణ, రౌతులపూడి మండలం వైసీపీ మండల ప్రెసిడెంట్ జాగ్రెడ్డి శ్రీను, రామకుర్తి బాబ్జీ, అలాగే కనకదుర్గ ఆటో యూనియన్ సభ్యులు, రౌతులపూడి గ్రామం వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కట్టుగారి ఈ కరోనా యొక్క కాలంలో మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే పూర్తి సహకారం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రౌతుపూడి ఆటో యూనియన్ కనకదుర్గ ఆటో యూనియన్ కి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిపినందుకు మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఆటో యూనియన్ అందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. దూర ప్రయాణాలు చేస్తూ వీళ్ళకి ఈ కరోనా టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయూత కార్యక్రమం కింద ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మనకి అన్ని విధాలా కూడా సహకరించడం జరిగింది. దీనికి సంబంధించి మన యొక్క ఆటో యూనియన్ రౌద్రపూడి ఆటో యూనియన్ కనకదుర్గ ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో నవరత్నాల్లో భాగంగా వాహన మిత్ర పథకం కూడా అంటే వెహికల్స్ ఇబ్బందులు పడే డ్రైవర్లకి ఓనర్లకి కూడా నష్టం కలగకుండా ప్రతి సంవత్సరం నా వంతు సాయంగా 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానన్న మాట ప్రకారంగా 3 సంవత్సరాలు మాట తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 చెప్పిన ఇప్పటికీ 30,000 ప్రతి ఆటో డ్రైవర్కి, ప్రతి వ్యాన్ డ్రైవర్కి, ప్రతి వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అందరికీ కూడా 10,000 చెప్పిన వేయటం పెద్ద గొప్ప ఘనకార్యం. ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఈ పథకం. మన రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం. అలాగే ఈ 235 మంది రౌతులపూడి మండలం నుంచి సెలెక్ట్ అయి ఉన్నారు. వారు ఆనందం కొరకు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా మేము కూడా పాల్గొన్నందుకు సంతోషిస్తూ సెలవు. కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆటో యూనియన్ ప్రతి ఆటోకి గెలుచుకుంటున్న ఆటో ప్రతి ఒక్కరికి 10,000 చొప్పున వేస్తున్న మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కరోనా కాలం కష్టకాలంలో కూడా ప్రతి ఆటోకి 10,000 చొప్పున రౌతులపూడి మండలంలో 235 ఆటోలకి రావడం చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంకి ఎమ్మెల్యే కూడా ప్రతి సంక్షేమ ప్రకారం కూడా ప్రజల్లోకి పార్టీ పక్కన పెట్టి విరోధస్తుడు కూడా పార్టీకి ఉపకారం చేసి సంక్షేమ పథకాలు చూపించి వాళ్ళు కూడా మన పార్టీలో తీసుకురావాలి తప్ప దూరం ఉండడం దూరం పెట్టకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్కన పెడుతున్నారో ప్రతి పక్కన కూడా ప్రజల్లోకి వెళ్ళేలా మీరు అందరూ సహకరించాలని నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు సహకారం చెప్పడం కూడా జరిగింది. పార్టీతో మనకేం ప్రమాదం పార్టీ ప్రేమ వద్దు. గతంలో కూడా జన్మభూమి కమిటీలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పార్టీ విధానం పెట్టి పాడు చేసుకుంటారు కాబట్టి అటు విధానం రాకుండా ఎలిబిలిటీ ఉన్న లిస్ట్ అండి సంక్షేమ ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రజల్లో పంపించండి. ఏ తప్పు వచ్చినా ఏ కారణం